మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ యాప్ ను ప్రవేశపెట్టారని కావలి 1వ పట్టణ ఎస్ఏ అంబేద్కర్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ లో దిశ యాప్ పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా బస్ స్టాండ్ లో ఉన్న మహిళా ప్రయాణికుల ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసి పనితీరు వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో మహిళలకు దిశ యాప్ రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ శిబిరాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రారంభించగా 1వ పట్టణ మహిళా కానిస్టేబుళ్లు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఇది ఆడవాళ్ళకి కానీ తర్వాత లేడీస్ ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇమీడియట్గా ఎఫెక్ట్ అయింది యాక్ట్ వల్ల. ఇది మన ఇప్పుడు మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్లస్ హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు యాక్ట్ గురించి పబ్లిక్కి పబ్లిక్ ఉపయోగపడుతుంది. యాక్ట్ అందరూ వోట్ చేసుకోవాలని దానివల్ల మేము ఈరోజు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో క్యాంప్ పెట్టి దాని డిపో మేనేజర్ గారితో ఈ ఆధ్వర్యంలో డిపో యాక్ట్ని నిర్వహిస్తాం. ఎస్పీ గారు ఆదేశాలు దిశ యాప్ మరి స్త్రీల పరిరక్షణ కోసము ఎమర్జెన్సీ సమయంలో వాళ్ళని ఆదుకునేటం కోసము ఈ యాప్ని చేర్చడం జరిగింది. దీన్ని ముఖ్యంగా మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మరి అందరి స్త్రీలకు కూడా ఈ యాప్ ద్వారా పరిరక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసే విధంగా మోటివేట్ చేయాలని ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బస్ స్టాండ్లో అయితే జనరల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ సమస్యలు వస్తుంటాయి కాబట్టి ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేయాలని క్యాంప్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసే విధంగా వాళ్ళకు కూడా పోలీసు వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసింది. Thank you.